ఓకేనా? జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. మొత్తం 81 అసెంబ్లీ సీట్లు ఉన్నటువంటి జార్ఖండ్లో 41 స్థానాలు వచ్చిన వాళ్ళు అధికారంలోకి వచ్చారు. తొలి ఫలితాల్లో కాంగ్రెస్ జేఎంఎం కూటమి ఆధిక్యంలో కనపడుతూ ఉంది. భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉంది. అక్కడ 2000 సంవత్సరంలో ఏర్పడినటువంటి ఈ రాష్ట్రంలో దాదాపు 20 ఏళ్లలో ఎప్పుడు కూడా అనిశ్చితి నెలకొన్నటువంటి రాష్ట్రం, రాజకీయ అనిశ్చితికి నిలవుగా మారినటువంటి ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాల పాటు భారతీయ జనతా పార్టీ రఘువర్ దాస్ ఈయన 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక ఫుల్ టర్మ్ చేసినటువంటి ముఖ్యమంత్రి ఈయన ఒకరే. 5 సంవత్సరాల పాటు కంప్లీట్ టర్మ్ పూర్తి చేసుకున్నారు. బట్ ఆయన నాయకత్వంలో మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తుందా రాదా అనే సందేహం. ఇవాళ ఓవరాల్గా మనం చూస్తున్నటువంటి ఫిగర్స్ ఇప్పుడిప్పుడే వస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ జేఎంఎం కూటమి ఆధిక్యంలో కనపడుతూ ఉంది. జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ మూడు కలిసి పోటీ చేసినాయి. దాదాపు 21 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేపీ కూటమి 21 స్థానాల్లో అధికంగా ఉంది. భారతీయ జనతా పార్టీ 13 స్థానాల్లో, భారతీయ జనతా పార్టీ సొంతంగా పోటీ చేసింది. అట్లానే జార్ఖండ్ వికాస్ మోర్చా 3 స్థానాల్లో అధికంగా ఉంది. ఏజేఎస్యు 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కూటమి, ప్రతిపక్ష కూటమి, విపక్ష కూటమి ఆధిక్యం దిశగా వెళ్తున్నట్టుగా కనపడతా ఉంది. జేఎంఎం, కాంగ్రెస్ కూటమి. జేఎంఎం 11 స్థానాల్లో, కాంగ్రెస్ 10 స్థానాల్లో ఆధిక్యంలో కనపడుతున్నాయి. కాంగ్రెస్ జేఎంఎం కూటమి ఆధిక్యాన్ని కనబరుస్తూ ఉంది. మనం చూస్తున్నాం ఫిగర్స్. భారతీయ జనతా పార్టీ 13 స్థానాల్లో, కాంగ్రెస్, జేఎంఎం 21 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ఏజేఎస్యు 3 స్థానాల్లో, ఇతరులు 3 స్థానాల్లో ఆధిక్యంలో కనపడుతూ ఉన్నారు. అనేక ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ప్రీ పోల్ సర్వేలతో పాటు ఎగ్జిట్ పోల్స్ కూడా ఇక్కడ కాంగ్రెస్ జేఎంఎం ఏదైతే విపక్ష కూటమి ఉందో ఆ విపక్ష కూటమికి స్వల్ప ఆధిక్యం, అంటే సాధారణ మెజారిటీకి దగ్గరలో వస్తాయని చెప్పి చాలా సర్వేలు ఇచ్చిన నేపథ్యంలో ఆ దిశగా కనపడతా ఉంది. మరి ఫైనల్ ఫిగర్స్ అసలు చూడాలి. భారతీయ జనతా పార్టీ 13 స్థానాల్లో, కాంగ్రెస్ జేఎంఎం, జార్ఖండ్ ముక్తి మోర్చా 21 స్థానాల్లో ఆధిక్యంలో కనపడితే మొత్తం 81 స్థానాలు ఉన్నటువంటి జార్ఖండ్లో 40 స్థానాల్లో మనం ట్రెండ్ చూస్తే 40లో 21 అంటే +1 కనపడతా ఉంది. అంటే ఇదే ట్రెండ్ కనుక కొనసాగితే 81లో కాంగ్రెస్ జేఎంఎం కూటమి దాదాపుగా 40 స్థానాలు అంటే 50% అంటే మెజారిటీ, సాధారణ మెజారిటీ దిశగా వెళ్లే అవకాశం కనపడుతుంది. సాగర్ గారు, జార్ఖండ్కి సంబంధించిన ఎర్లీ ట్రెండ్స్ చూస్తున్నాయి, ఎగ్జిట్ పోల్స్ని దాదాపుగా నిజం చేస్తున్నట్టుగా కనపడుతూ ఉంది కాంగ్రెస్ జేఎంఎం. వరుసగా భారతీయ జనతా పార్టీకి హర్యానాలో సొంతంగా అధికారంలో రాలేకపోయారు. మహారాష్ట్రలో మీరు మీ కూటమి గెలిచినా కూడా గవర్నమెంట్ ఫామ్ చేయలేక ఒక వినూత్నమైనటువంటి కూటమి ఒకటి అధికారంలోకి వచ్చి మహారాష్ట్రలో కనపడతా ఉంది. గతంలో అంతకుముందు పార్లమెంట్ ఎన్నికల ముందు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ 3 రాష్ట్రాలను కోల్పోయారు పెద్ద రాష్ట్రాలని. వరుసగా రాష్ట్రాన్ని కోల్పోవటం అనేది బీజేపీ వరుసగా కనపడుతున్నది, ఒక ఎదురుదెబ్బగా కనపడుతుంది ఇది జార్ఖండ్లో. విజయ్ గారు, సరే, ఈరోజు ఎన్నికల ఫలితాలు వస్తూ ఉన్నాయి కాబట్టి మనం పెద్దగా ప్రెడిక్షన్ చేయాల్సిన అవసరం లేదు. మేము ఎప్పుడు కూడా ఈ పోల్ స్టార్స్ ఈ అనాలిసిస్ని పెద్దగా నమ్మం, ప్రజల్ని నమ్ముతాం, ఓట్ని నమ్ముతాం. కాబట్టి తప్పకుండా కూడా మా లక్ష్యం 65, మాకు ఉన్నవి దగ్గర దగ్గర 51. కాబట్టి ఆ 10 మేము గెలుచుకుంటామనే మేము భావిస్తూ ఉన్నాం. తప్పకుండా కూడా సింగిల్ లార్జెస్ట్ మెజారిటీ, సింపుల్ మెజారిటీతోని, మంచి మెజారిటీతోని జార్ఖండ్లో ప్రభుత్వం మళ్ళీ రఘువర్ దాస్ గారు ఏర్పాటు చేస్తారనే నమ్మకంతో మేము ఉన్నాం. అయితే ఇంతకుముందు దాకర్ గారు మాట్లాడిన విషయానికి నేను ఒక జవాబు అయితే ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ప్రజలకి చాలా స్పష్టత అవసరం, ఎందుకంటే ఇది చాలా కాంప్లెక్స్ ఇష్యూగా తయారైంది. నేనేమంటున్నా అంటే, పార్టిషన్ జరిగిన తర్వాత 1950లో లియాఖత్ అలీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు కూర్చొని చేసుకున్న అగ్రిమెంట్ ఏంది? అది కాంగ్రెస్ ప్రభుత్వమే, కానీ భారత ప్రభుత్వమే కదా, కాబట్టి మేము కంటిన్యూ చేస్తా ఉన్నాం. ఇచ్చిన మాట భారతదేశం కట్టుబడి ఉండకపోతే, 70 సంవత్సరాలుగా ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండకపోతే అసలు ఈ దేశాన్ని నమ్మాలనా వద్దా అనే ఒక విషయం అయితే రేజ్ అవుతుంది కదా. పార్టిషన్ మతపరంగా జరిగినప్పుడు ఇక్కడ ఉన్న కొంతమంది ముస్లిమ్స్ అక్కడికి పోయినరు, అక్కడ ఉన్న కొంతమంది హిందువులు ఇక్కడికి వచ్చిండ్రు, కొంతమంది హిందువులు మిగిలిపోయినరు. ఆ మిగిలిన హిందువులు వాళ్ళని మేము సంరక్షిస్తామని లియాఖత్ అలీ గారు, ఇక్కడున్న మైనారిటీ ఎవరైతే ముస్లిమ్స్ని సంరక్షిస్తామని మనం అగ్రిమెంట్ చేసుకున్నాం. ఈ సంరక్షణ జరగకపోతే ఏం చేయాలన్నది కూడా అగ్రిమెంట్ చేసుకున్నాం. జరగకపోతే అక్కడ వాళ్ళు ఇక్కడికి రావచ్చు, ఇక్కడ వాళ్ళు అక్కడికి పోవచ్చు, అప్పుడు మనం వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది అని. ఇప్పుడు అక్కడ వాళ్ళు ఇక్కడికి వస్తుంటే, అది కూడా హిందువులు తరలి వస్తూ ఉంటే, 70 సంవత్సరాలుగా తరలి వస్తుంటే, వాళ్ళు మైనారిటీ, అక్కడ మెజారిటీ కాదు. మెజారిటీ వాళ్ళు కూడా వచ్చారనుకుందాం, వస్తున్నారు. వాళ్ళు దేనికోసం వస్తున్నారు? ఇకానమిక్ రీజన్స్ కోసం. అక్కడ వాళ్ళకి జాబ్స్ దొరకకనో, ఇక్కడ ఇకానమీ బాగుందనో వస్తున్నారు. వాళ్ళకి వేరే అవకాశం ఉంది కదా సిటిజన్షిప్కి,
వాళ్ళకి లేదు అంటే మీరు అన్నట్టు వివక్షత ఉందని అలా. ఇప్పుడు ఇకానమిక్ రీజన్స్ కోసం వాళ్ళైతే మతపరంగా రారు కదా, వారైతే మత అణిచివేతతో రారు కదా, వాళ్ళు రమ్మంటున్నాం రానండి. వాళ్ళు ఒక ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు అమెరికాకు పోవాలంటే ఒక ప్రాసెస్ ఉంటుంది మీకు, గ్రీన్ కార్డు రావాలి, సిటిజన్షిప్ రావాలి, మీరు అప్లై చేసుకోవాలి, అట్లా అప్లై చేసుకొని రమ్మనండి. ఓపెన్ చేస్తే ఇప్పుడు వారన్నట్టు, ఇప్పుడు ఈ పథకాన్ని మనం ఎవరికి ఇచ్చినాం, హిందువులు ఇతర ఐదు మతాలు ఎవరైతే మైనారిటీలు ఉన్నాయో వాళ్ళ పైన మత అణిచివేత జరుగుతుంది కాబట్టి వాళ్ళు వస్తూ ఉంటే సానుభూతితో 70 సంవత్సరాల అగ్రిమెంట్ వాళ్ళు వేచి చూస్తూ ఉన్నారు. ఏమైంది భారతదేశం, మేము భారత ప్రజలమే కదా ఇంతకుముందు, వాపసు వస్తే మాకు భారత పౌరసత్వం ఇస్తామన్నారు కదా, ఎందుకు ఇస్తలేరు? గాంధీ గారు ఇస్తా ఉన్నారు, జవహర్లాల్ నెహ్రూ ఇస్తా ఉన్నారు, ఇందిరా గారు ఇస్తా ఉన్నారు, రాజగోపాల్ గారు ఇస్తా ఉన్నారు, అంబేద్కర్ గారు ఇస్తా ఉన్నారు. అంటే మోదీ గారు ఇచ్చారు తప్ప. ఇప్పుడు నేనేమంటున్నా అంటే మీకు ఎందుకు ఈ కసి? ఇప్పుడు అక్కడ నుంచి వస్తున్న శరణార్థులు ఎంతో వాళ్ళ మీద జాలి పడాల్సింది పోయి వాళ్ళ మతాన్ని ఐడెంటిఫై చేసి, వాళ్ళు హిందువులు కదా వాళ్ళకి ఎందుకు ఇవ్వాలంటే, అదే డివిజన్ అంటే మీకు ఏమైనా సింపతి ఉందా, ఎంపతి ఉన్నదా దానికి? దీనికి ఒక పథకానికి ఎటర్నల్ గా ఉండే ఒక సిటిజన్షిప్ కి కనెక్ట్ చేసి మాట్లాడితే ఎంత కర్కశమైన ముచ్చటి. ఇప్పుడు మిగతా మీరు ముస్లింలకు ఇవ్వద్దని మేమంటే మీరు అర్థం చేసుకో, మేము ముస్లింల సిటిజన్షిప్ే బంద్ చేస్తున్నాం, ఇక ఎవరు వచ్చినా రెఫ్యూజీస్ గా మేము ఇవ్వనంటే అప్పుడు మీరు నిరసనలు తెలిపితే అని ఉన్నది. కానీ మోకాలకి బోడిగుండుకి దారం కట్టి దీన్ని దాన్ని కంపేర్ చేసుకుంటా, రాని ఎన్ఆర్సీ గురించి భయం పెట్టుకుంటా, ఈ రాజకీయ పబ్బం కలుపుకొని గడుపుకొని ఏదో మనం చేద్దామంటే అది బ్యాక్ఫైర్ అవుతుంది గ్యారంటీగా. కూడా భారతదేశం మొత్తం హిందువులు లేచి ఆలోచిస్తున్నారు, ఏంది కాంగ్రెస్ పార్టీ ఇట్లా చేస్తారు. ఆయన శశి అని ఉన్నారు, వీరి త్రివేంద్రం శశి తరూర్ గారు, నిన్న ఒక ఫోటోగ్రాఫ్ పెట్టినండి వారు, ఇండియన్ మ్యాప్ది కాశ్మీర్ తీసేసి పెట్టినారు. ఏమంటాం ఇక? అంటే వీళ్ళ ఐడియా ఆఫ్ ఇండియా ఇదా? ఆయన ఎంపీ, నేను మామూలుగా దాకర్ పెట్టుంటే దాకర్ మొన్న ఐ లవ్ పాకిస్తాన్ అన్నారు, మంచిది, పాకిస్తాన్ ఆయన లవ్ చేస్తుంది, ఆయన పాకిస్తాన్ లవ్ చేస్తారు, అది వాళ్ళ వ్యక్తిగతమైన విషయం. ఆయన భారతదేశాన్ని కూడా లవ్ చేస్తే మేము గర్విస్తాం, అంతేగాని ఆయన ఏదన్నా ఆయన పాకిస్తాన్ ని ప్రేమించండి, ఏం తప్పు లేదు, తప్పు ఉన్నది అంటే సమయం తక్కువ కాబట్టి. ఇంత కర్కశంగా ఎలా మారారని అడుగుతున్నారు సార్, హిందువుల పట్ల ఇంత కర్కశంగా వరిస్తారు? హిందువుల్ని అక్కడి నుంచి వచ్చే వాళ్ళని మత వ్యవస్థ వస్తుంది వాళ్ళు ఎందుకు ఎందుకు? ఇక్కడ మనం ఈ చట్టం చేసేది ఆ దేశ ఆయా దేశాల్లో ఉన్న మైనారిటీలుగా ఉన్న ఈ ప్రాంత మూలాలు ఉన్న మతాలకు సంబంధించిన వాళ్ళని దీంట్లో చాలా కేటగరికల్గా. పాకిస్తాన్ ముస్లిం వచ్చేసి నేను ఇక్కడ ఉంటా అంటే కూడా మనం ఇవ్వడానికి ఏమీ చట్టం తయారు చేయలే. విభజన సందర్భంగా ఇటువైపు రావాల్సిన వాళ్ళు రాకపోవడం వల్ల నష్టపోతున్న దానికి మనం ఒక కార్యరూపం ఇస్తున్నాం, మీరు రండయా బాబు అని. దీంట్లో నువ్వేం చేసినావు? వచ్చిండ్రు, వచ్చి ఆడ ఉన్న వాళ్ళని కూడా ఇప్పుడు రమ్మనే, ఇది ఇన్విటేషన్. ఒక రకంగా అవుతారు కదా నీకు ఇన్విటేషన్, ఇప్పటి వరకు వచ్చి వాళ్ళు అప్లై చేసుకుంటూ వచ్చేస్తారు. రెండవది, ఈ చట్టం చేయడంలోనే మత మూలాన్ని మీరు ఇట్లా గెలికిండ్రు అని అంటే వాళ్ళు ఇష్టపడట్లేదు, పక్కన పెడదాం. నేనంటున్నా ఇవాళ మీరు ఈ దేశంలో మూలవాసులు ఆదివాసులుగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు పంజాబ్ కావాల, ఏంటి హుసేని అలం కవతల, నేను మొన్న హుసేని అలం బార్డర్ కాంచి వాగా మొత్తం అటు పోయి వచ్చిన నేను, దాదాపు 30% దళిత్స్ అండి. ఏది హుసేని అలం పాత గేట్వే మనది, అది ఇండియాకు పాకిస్తాన్ లాహోర్కు 30 కిలోమీటర్లే అది. అక్కడి నుంచి వస్తా అంటే ఎంత హింస ఉంటుందంటే మీరు చెయ్యి అవతలకు పెడితే చెయ్యి కట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఎందుకు? వాళ్ళు కేవలం వాళ్ళ మరి కులాన్ని బట్టి అని అనుకుందామా? ఈ యాంగిల్ డిఫరెంట్. నేను ఎందుకు అంటున్నానంటే బలూచీలో ఎవరండి ఉన్నది, పంజాబ్కి వచ్చిన వాళ్ళంత ఎవరండి? 33% దళిత్స్ ఇన్ పంజాబ్. పశ్చిమ పంజాబ్లో ఎవరున్నారు? ఈ కోణం ఎప్పుడో అంబేద్కర్ మీరు థాట్స్ ఆన్ పాకిస్తాన్ చదవమన్నది అందుకే. ఇలా నేను పాకిస్తాన్ ప్రేమిస్తానే సరికి ఒక దరిద్రుడు పాకిస్తాన్ని ప్రేమిస్తాడు పాకిస్తాన్, అరే పాకిస్తాన్ వాడు దరిద్రుడు రా బాబు, వాడు ఎన్ని చేసిన శత్రువునైనా ప్రేమించే దమ్ము నాకుంది, నేను ఈ దేశ మూలవాసిని కదా. కానీ నీ పార్టీ వాళ్ళో నీ భావజాలం ఉన్న వాళ్ళు దాయాకర్ పాకిస్తాన్ పో అంటున్నారు. ఎంత మూర్ఖత్వం ఇది! ఈ ద్రవిడ కల్చర్లో నేను అంటున్నా, ఎప్పుడండి మిడిల్ ఏషియా నుంచి పశ్చిమాసియా నుంచి వచ్చిన వాళ్ళు ఆర్యులు ఈ దేశం? పాకిస్తాన్ ఏమన్నాడు అంబేద్కర్? మీరు ఒకసారి భారతదేశాన్ని కూడా ప్రేమిస్తున్నా అనేయండి. భారతదేశం నాది, మీ ఎవడైతే నన్ను అంటున్నాడో పాకిస్తాన్, ఎవడైతే నన్ను అంటున్నాడో వాడు విదేశీ, వాడు ఎక్కడి నుంచి? ఐ లవ్ ఇండియా అని చెప్పి అంతకి దగ్గర రాలేదు అంటే నేను అంత వ్యతిరేకినా?
ఐ లవ్ ఇండియా కాదు, ఐ లవ్ ఇండియా, ఐ లివ్ ఇండియా, ఐ లైవ్ ఫర్ ఇండియా. పర్ఫెక్ట్. ఇంకేం కావాలి? దీంతో నా భారత చరిత్రతత్వాన్ని ప్రశ్నించాడు నాకు అర్థం కాదు. అంబేద్కర్ ఈ దేశ సంవిధానం రాసిన విచారధార, నేను ఒక అంబేద్కర్ ఫాలోవర్ని. నేను ఈ సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు, వా ఎవరినో కన్విన్స్ చేయడానికి కూడా కాదు. నేనేమంటున్నా, డెఫినెట్ గా పాకిస్తాన్ ఇవాళ శత్రుదేశంగా ఉన్న స్థితి నుంచి వాడు నీకు దాసోహం అనే స్థితికి వస్తున్నాడు. వాడిని చూపించి మాత్రం మనం రాజకీయాలు వద్దు నేను అంటున్నా. ఎందుకు ఆ కోణాన్ని నేను చెప్తున్నా అంటే, రేపు పాకిస్తాన్ మనదే, మీరన్న గాంధార రాజ్యమైన ఆఫ్ఘనిస్తాన్ కూడా మనదే, కానీ మీరు ఆ ఐడియా నుంచి మీరు పక్కకు పోయింది. నేను పోలే, నా పార్టీ పోలే. మేము ఇవాళ ఎవరంటే ఆఫ్ఘనిస్తాన్లో మనం 100 కోట్లు ఇచ్చి ఒక ప్రాజెక్ట్ కట్టి ఇచ్చినాం వాళ్ళకి. మన్మోహన్ సింగ్ గారు స్టార్ట్ చేస్తే మోడీ గారు పోయి దాన్ని ఓపెన్ చేసి వచ్చింది. ఆఫ్ఘనిస్తాన్ అది ముస్లిం ఫండమెంటల్ స్టేటే. బంగ్లాదేశ్ పట్ల మనకి కర్కశత్వం లేదు, కానీ ఇమ్రాన్ ఖాన్ వచ్చిన తర్వాత ఇక్కడ మారుతున్నది ఒకటేమో, కానీ మనం ప్రజలుగా సౌభ్రాతృత్వంతో ఉందాం. మతాల జోలికి వెళ్ళొద్దు. మతం అంబేద్కర్ గారు ముస్లిం మత దేశాలతోటి నాకున్న స్నేహం, నాకున్న సంబంధాలు చూసిన తర్వాత ఇక్కడ వీళ్ళకి రగిలిపోతా ఉంది. అరే ఏంటి, ముస్లిం దేశాలతో ఇంత బాగుంటున్నాడు మోడీ, కాబట్టి ఇక్కడ రెచ్చగొడదామని చెప్పి రెచ్చగొడుతున్నాను. నేను అంటున్నా మోడీ గారు మోడీని కానీ బీజేపీ, మీరేమన్నారంటే మిగతా ముస్లిం దేశాలతో బాగుంటారు కదా, పాకిస్తాన్ తో ఎందుకు మీరు ఇట్లా గొడవ పెట్టుకుంటారు అన్నట్టు. ఇంత మమ్మల్ని వ్యతిరేకించే కృష్ణసాగర్ రావుని ప్రేమిస్తున్నాం, నువ్వు కూడా ప్రేమించు వాళ్ళని దరిద్రులను. పట్టనైనా మారుతారేమో ప్రేమతో అది కూడా ఒక పక్క, అది ఒక పక్క. కానీ నేను అంటున్నా ఈ సీరియస్నెస్ వెనుక విదేశీ కుట్రలు ఉంటాయి. ఈ సీరియస్నెస్ వెనుక వాడేంది, ఇదే అలసుగా చూస్తాడు, ఇదే అలసుగా చూసి ఏం చేస్తాడు వాడు, ఇదే XYZ కంపెనీలు ఉన్నాయి కదా, వాటి ఇన్వెంట్ చేస్తే ఇప్పుడు మళ్ళీ మతాల మధ్యన 10 సెకండ్స్. అంబేద్కర్ చాలా కేటగరికల్ గా చిన్న, మీరు ఒక స్టేట్మెంట్స్ కనుక చూస్తే, మత ప్రాతిపదికన విడిపోతున్నాం, మత ప్రసక్తి లేకుండా ఉండకుండా ఉండదు, కాబట్టి మత సామరస్యమే దేశాల లక్ష్యంగా ఉండాలని చెప్పి పాకిస్తాన్ మతాలతో రాజకీయాలు చేస్తే ఎప్పుడు కూడా చూద్దాం. 81లో 70 స్థానాలకు సంబంధించినటువంటి 31 బీజేపీ కౌంట్ పెరిగినట్టుంది, 27-33, బట్ హాఫ్ మార్క్ దిశగానే వెళ్తా ఉంది జేఎంఎం కాంగ్రెస్. నేను ఏమంటున్నా అంటే, వారికి చెప్పేది ఏంటంటే, నేను అదే చెప్తా ఉన్నా వారికి, మూలవాసీయులు ఎవరైతే ఉన్నారో దేశంలో, ఇప్పుడు వారికి అర్థం కావాల్సింది ఏదైతే అపోజ్ చేస్తా ఉన్నారో దానిలో 70% ఇప్పుడున్న శరణార్థులు ఎవరైతే ఉన్నారో 70% ఎస్సీ ఎస్టీలు, వాళ్ళని అక్కడ బానిసలుగా వాడుకుంటున్నారు పాకిస్తాన్ లో. కాబట్టి వచ్చారు వాళ్ళందరికీ వచ్చారు, వాళ్ళని బానిసలుగా వాడుకుంటుంటారు అక్కడ. నిన్న ప్రధానమంత్రి గారు చెప్పారు ఎస్సీ ఎస్టీలు 70% ఉన్నారు శరణార్థుల్లో. మీరు ఏమి, మీరు విషయం అర్థం కాకుండా దేన్ని వ్యతిరేకిస్తున్నారని అడుగుతున్నాం. ఇంకో విషయం, ఈ ప్రేమ గురించి మాట్లాడితే ప్రేమతోనే ఆయన పెళ్లికి కూడా పోయింది అక్కడ ప్రధానమంత్రి గారు. తర్వాత ఏం జరిగింది, దాని తర్వాత ఎన్ని దాడులు జరిగినాయి, దాని తర్వాత ఎంతమంది సైనికుల్ని ముక్కలు ముక్కలు చేసి బాక్సుల్లో పెట్టినరు, అవన్నీ కూడా అర్థమైతే మనం ప్రేమించడం అనేది కొంచెం తగ్గుతుంది. మనం ఎంత ప్రేమించాలో అంత ప్రేమించడం. ప్రభుత్వం ఒక నిమిషం, ఆ ప్రభుత్వం ద్వేషిస్తుంది కదా, ఆ సైన్యం. దయాకర్ గారి విషయంలో మీ సందేహం తీరిందా, ఐ లవ్ ఇండియా అని అనలేదు? నేను అందుకని మొదటి నుంచి కూడా సందేహం లేదు. నేను ఏం చెప్తుంటే, వారికి దేశం మీద ప్రేమ లేదని నాకు సందేహం లేదు, కానీ పాకిస్తాన్ని ప్రేమించడం మీద తప్పకుండా కూడా క్వశ్చన్స్ రేజ్ అవుతాయి. ఎందుకంటే అక్కడ మన సైనికుల్ని చంపుతా ఉన్నారు, అక్కడ మన దేశీయుల్ని, ఇంతకు ముందు పోయిన హిందూ శరణార్థుల్ని, ఇతర శరణార్థుల్ని పరమైన విధ్వంసం చేస్తా ఉన్నారు. కాబట్టి జార్ఖండ్ గురించి చెప్పమన్నారు కదా మీరు, మాట్లాడదాం. ఇంకా మీరు అన్నారు కదా హాఫ్ మార్క్ దాటుతామని అన్నారు కదా, తప్పకుండా 60+ తప్పకుండా వస్తాయి, 65